యేసే మనకు ఆశ్రమం అనే టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారు? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి తన కృపలో మరొక దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ఆయన యొక్క సన్నిధిని మనం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, నీ యొక్క కృపా కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి, మాకు మరొకసారి ప్రభు మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి యేసయ్య, నందుకు నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. నీ సన్నిధిని మేము అనుభవించడానికి మాకు సహాయము దయచేయండి. నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడి ప్రభు యేసయ్య, ప్రభు మా హృదయాన్ని కదిలించి నీతో ఎక్కువగా అంటగట్టబడి జీవితాలు జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నువ్వే తోడండి, నడిపించి నీ కృపను అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్యాంశము సామెతలు 4:4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. ఈరోజు మన వాక్య అంశము దేవుని వాక్యం యొక్క విలువ, అంటే మన బైబిల్ యొక్క విలువను గురించి మనం నేర్చుకుందాం. మనం ఎక్కడైనా చూసి ఉండొచ్చు, ఒక ఇద్దరు సంభాషిస్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే మాట్లాడుతూ ఉంటూ ఇంకొకరు మౌనంగా ఉంటే ఏ విధంగా ఉంటుందండి వారి యొక్క సంబంధము? ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ఉంటుంది, ఒకరి మనసు ఒకరికి దూరంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, వేరొకరు మౌనంగా ఉండిపోయారు. అలాగే మనం ప్రార్థన అంటే మనము దేవుడితో మాట్లాడుతూ ఉంటాం, వాక్యము చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. మనం ప్రార్థన మాత్రమే మన జీవితంలో చేస్తూ ఉంటే, ప్రతిరోజు మనకి ప్రార్థనకే మనం విలువిస్తూ ఉంటే, మనం దేవుడి వాక్యానికి విలువకుండా ఉంటే ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితం నా జీవితం దేవునితో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది? మన సమస్యలు, ప్రభువా నన్ను ఇలా ఉంచు, నన్ను అలా చేయి, నాకు ఇలా ఆశీర్వదించు, నాకు అది చేయి, ఇది చేయని మనం ప్రార్థన మాత్రమే ప్రతిరోజు గంటల కొద్దీ చేస్తూ ఉన్నాము. కానీ దేవుని యొక్క వాక్యానికి మనం విలువ ఇవ్వకపోతే, దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో స్థానం లేకపోతే, ఒక రోజులో దేవుని యొక్క వాక్యానికి మనం సమయం ఇవ్వలేకపోతే, మన యొక్క సంబంధం కూడా ఎలా అయితే ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు, ఏ విధంగా అయితే ఒకరు మౌనంగా ఉండి ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సంబంధం ఎలా ఉంటుందని మనం తెలుసుకున్నామో, ఆ విధంగానే మనకి దేవునికి యొక్క సంబంధం కూడా మన వాక్యం చదవకపోతే ఆ విధంగానే ఉంటుందండి. మనం వాక్యం చదవడం ద్వారా మన దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవచ్చు. దేవుడి యొక్క గొప్ప మనసును, దేవుని యొక్క ప్రణాళికను, గొప్ప మనసును, ఆయన మన కోసం రాసించిన గొప్ప గొప్ప సంగతులను, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంతో వంటి దేవుడో అని మాత్రము దేవుని వాక్యాన్ని చదవడం ద్వారానే నువ్వు నేను మన జీవితాల్లో గ్రహించగలము. అంటే మనం చూసినట్లయితే బైబిల్లో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. మనం బైబిల్లో చేసిన ప్రతి ఒక్క అద్భుతాన్ని కూడా సైన్స్ పరంగా నిజమైన ఆధారాలతో, రుజువులతో మనం ఈ కాలంలో నిరూపించబడడం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో రాసిన ప్రతి ఒక్క అద్భుతం కూడా, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అద్భుతం కూడా అది నిజమైనది. ఎందుకంటే ఇది దేవుని మాట అయి ఉన్నది కాబట్టి. బైబిల్ ఎంతో మంది
తప్పు అని చూపించాలని ఈ యొక్క బైబిల్ని పాతాళం వరకు నెట్టివేయాలని అనుకున్నారో వారి నోటి ద్వారే ఆకాశానికి ఎత్తి బైబిల్ యొక్క గొప్పతనం ఎంత గొప్పతో వారి నోటి ద్వారానే చూపించగలిగిన ఏకైక గ్రంథం మన బైబిల్ గ్రంథం అండి. ఈ బైబిల్ గ్రంథము ఎంతోమంది జీవితాలను బ్రతికించింది అండి, ఎంతోమంది జీవితాలలో నిరీక్షణ కలగచేసింది, ఎంతోమంది జీవితాలలో నాకు నమ్మకం లేదు, నాకు బ్రతుకు మీద ఆశ లేదు అన్నప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథం మాత్రమే వారి యొక్క జీవితాలలో నమ్మకాన్ని కలగచేసింది. ఎందుకు దేవుడి యొక్క బైబిల్ గ్రంథాన్ని రాశారు? మనం ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ ప్రార్థన వాక్యము ఈ రెండు సరిగా ఉంటేనే ప్రార్థన చేయడము వాక్యము చదవడం ఈ రెండు మనము మన జీవితంలో జరుగుతూ ఉంటేనే దేవుడితో మనము నిజమైన క్రైస్తవులుగా ఒక మంచి సంబంధం కలిగి ఉన్న క్రైస్తవులుగా మనం ఆత్మీయంగా బలంగా ఉంటామండి. ఈరోజు మన వాక్య అంశం ఏంటి అంటే వాక్యము యొక్క విలువ, వాక్యం యొక్క విలువ. ఏ విధంగా దేవుడు మన వాక్యాన్ని ద్వారా మనల్ని సిద్ధపరుస్తారో, ఏ విధంగా ఈ వాక్యము మన జీవితాల్లో ఉపయోగపడుతుందో మనం మూడు విషయాలలో ఈరోజు వాక్యం యొక్క విలువ గురించి తెలుసుకుందామండి. మన ప్రసంగ అంశము వాక్యం యొక్క విలువ. దానిలో మొట్టమొదటి అంశం ఏమిటి అంటే ఆత్మకు నువ్వు పెట్టే ఆహారము వాక్యము, ఆ వాక్యమే నిన్ను యుగ యుగాలు దేవుడితో ఉండేటట్లు చేస్తుంది. ఆత్మకు నువ్వు పెట్టే వాక్యమనే ఆహారమే దేవుడితో నిన్ను నన్ను యుగ యుగాలు ఉండేటట్లు చేస్తుంది. మనము ఈ లోకంలో 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవిస్తూ ఉంటాం. ఆ జీవించినంత కాలము మనం ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో పనులు చేసుకోవడానికి, ఈ లోకంలో జీవించడానికి మనకి శరీరానికి సరిపడిన ఆహారాన్ని మనం ప్రతిరోజు తీసుకుంటూనే ఉంటాం. ఆ ప్రతిరోజు తీసుకున్న ఆహారం మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే 70 సంవత్సరాలు. ఈ లోకంలో జీవిస్తే మనం మహా అయితే 70 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఆ యొక్క ఆహారం మనకు ఉపయోగపడుతుంటుంది. కానీ నువ్వు ప్రతిరోజు నీ ఆత్మకు వాక్యం అనే ఆహారం పెట్టడం ద్వారా ఈ యొక్క ఆహారము దేవుడితో నువ్వు నేను దేవుడితో యుగ యుగాలు జీవించడానికి ఉపయోగపడుతుందండి. ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని అండి మనం నిర్లక్ష్య పెడుతుంది. మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆత్మను మనం సిద్ధపరచుకుంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఆత్మను మనం ఆహారం ద్వారా ఈ యొక్క వాక్యం అనే ఆహారం పెట్టి మనం సిద్ధపరచుకుంటున్నప్పుడు ఇటువంటి వాక్యంతో నిండిన ఆత్మ మనల్ని యుగయుగాలు దేవుడితో సహవాసం చేసేటట్లు, మనం చనిపోయిన తర్వాత యుగయుగాలు దేవుడితో సహవాసం చేయడానికి మనకు ఉపయోగపడుతుందండి. మనం ఈ లోకంలో ఎంతో మంది మనం అనుకుంటూ ఉంటాం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం ఆలోచిస్తారు. కానీ యుగయుగాలు నీ ఆత్మకు కావలసిన ఆహారం ఇదే అండి. ఈ యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడితో మనము కలిసి ఉండాల్సిన సంబంధం కలిగి యుగ యుగాలు ఆయనతో జీవించాల్సిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. నువ్వు పెట్టే వాక్యం అనే ఆహారమే దేవుడితో నీకు యుగ యుగాలు కలిసి జీవించేటట్లు ఉపయోగపడుతుంది. మనం చూసినట్లయితే ఈ వాక్యం మన ఆత్మను ఏ విధంగా కాపాడగలుగుతుందని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించునట్టుగా మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధనలను శోధింపబడుతుంది. ఇటువంటి బలమైన రెండంచులు కలిగిన ఖడ్గము వంటి వాక్యాన్ని అండి మనము మన జీవితాల్లో నిర్లక్ష్యం చేసి మనం క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మనము వర్షం రాకుండా ఆపలేం, ఎండ రాకుండా ఆపలేం, మనకి చలి వేయకుండా ఆపలేం. అలాగే మన హృదయంలో దురాలోచనలు దురాశలు రాకుండా ఎవ్వరూ ఆపలేం. కానీ మన హృదయంలో వాక్యం అనేది మన హృదయంలో ఉన్నట్లయితే మన జీవితంలో వాక్యం అనేది శ్రేష్టమైన రెండంచెల ఖడ్గము కలిగిన ఈ యొక్క వాక్యము మన జీవితంలో ఉన్నట్లయితే ఆ యొక్క దురాలోచనలు దురాశలు మన జీవితంలో గూడు కట్టుకొని పోకుండా మన యొక్క ఆత్మను మనం కాపాడుకోగలమండి.
మన హృదయంలో మన జీవితంలో వాక్యము లేకపోతే మనము ఈ లోకంలో కలిసిపోతామండి. మనం చూచినట్లయితే యాకోబు పత్రిక 4:4 చూచినట్లయితే ఎవరైతే ఈ లోకంతో స్నేహము చేస్తారో వారు దేవునికి శత్రువు అవుతారని ఉంది. అంటే మనం ఈ లోకంలో వాక్యాన్ని చదవకుండా ఎప్పుడైతే మన జీవితంలో వాక్యము ఉండదో అప్పుడు ఈ లోకానికి ఈ లోకంలోనికి ఆశలకు మనం చోటిస్తాము, కాబట్టి దేవునికి విరోధంగా మారిపోతామండి. ఇంత శ్రేష్టమైన యుగ యుగాలు నిన్ను నన్ను దేవుడితో సహవాసం చేయగలగ నా శక్తి కలిగిన వాక్యాన్ని మన జీవితంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఇటువంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టి మన కోసము తన మనసు అంతటిని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉంచారు కాబట్టి మనం ప్రతిరోజు మన యొక్క ఆత్మను ఈ యొక్క వాక్యం అనే ఆహారంతో మనం పోషించుకున్నట్లయితే యుగ యుగాలు ఆయనతో జీవించి గొప్ప ధన్యతను భాగ్యాన్ని మన జీవితంలో మనం పొందుకోగలమండి. మన వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే వాక్యం యొక్క విలువ, దేవుని వాక్యం యొక్క విలువ. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే నీ ఆత్మకు పెట్టే వాక్యం అనే ఆహారమే దేవునితో యుగ యుగాలు జీవించడానికి ఉపయోగపడుతుంది. రెండవదిగా దేవుని వాక్యము మనల్ని జీవింపచేస్తుంది అండి. దేవుని యొక్క వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. మత్తయి సువార్త 4:3 మనం చూసినట్లయితే ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలనున్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఏసయ్య 40 దినములు 40 పగళ్లు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత మొట్టమొదటిగా సాతాను ఏసయ్య దగ్గరకు వచ్చి ఈ రాళ్ళన్నీ రొట్టెలు అవ్వాలని ఆజ్ఞాపించు, అవన్నీ రొట్టెలేకపోతే నీకు ఆకలిగా ఉంది కదా అని చెప్పినప్పుడు ఏసయ్య వెంటనే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి మాట అయిన దేవుని వాక్యం వలన మాత్రమే బ్రతుకుతారు అని చెప్పారండి. ఏసయ్య మనకు ఈ లోకంలో సాతాను ద్వారా ఒక సందేశాన్ని ఇస్తున్నారండి. మనం ఏంటి అంటే దేవుని వాక్యమే నిన్ను నన్ను బ్రతికిస్తుంది అండి. మనం సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఓదార్చాలి, ఎవరో వచ్చి మనల్ని ఆదరించాలని చూచే కంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే ఎవ్వరూ ఇవ్వలేని ఆదరణ, ఎవ్వరూ ఇవ్వలేని సంతోషాన్ని యొక్క వాక్యము నీ జీవితంలో నా జీవితంలో కలిగిస్తూ ఉంటుందండి. ఈ లోకంలో మనము ఎన్నో పుస్తకాలు చదివి ఉండవచ్చు. ఎంతో మంది రచయితలను మనం ఒక పుస్తకం చదివినట్లయితే వారు రాసిన పుస్తకం యొక్క రచయిత పేరు మొట్టమొదటి పేజీలో అక్కడ మనం చదువుతూ ఉంటాం. కానీ మనం ఆ పుస్తకం చదువుతున్నప్పుడు వాళ్ళు మనల్ని వాళ్ళు ప్రభావితం చేయకపోవచ్చు, కానీ మనం ప్రతి ఒక్కరం ఎవరైతే బైబుల్ చదువుతున్నారో దేవుడే స్పష్టంగా మీతో మాట్లాడతారండి. దేవుని యొక్క మాట ఆ యొక్క పరిస్థితులు నిన్ను నన్ను ప్రభావితం చేసి ఆ యొక్క ధైర్యాన్ని కలిగించి ఈ యొక్క లోకంలో మనము జీవించడానికి మనకి ఎంతగానో సహాయపడుతుందండి. అంత గొప్ప వాక్యం అండి దేవుని మాట. మనం చూచినట్లయితే రోమాపత్రిక 10:17 చూచినట్లయితే, కాగా వినుట వలన మనకు విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే కలుగును. మనం ఈ లోకంలో జీవించాలి అంటే మనకి విశ్వాసం కావాలండి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎవరు నేను నీ యొక్క జీవితాన్ని నేను చూస్తాను, నిన్ను చూసుకుంటాను అంటే మనకు ధైర్యం కలగదు. మనకు అప్పటికప్పుడు ధైర్యం కలుగుతుందేమో కానీ కొన్నిసార్లు మనకి ఎంతో భయం కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనకు ఈ జీవితంలో జీవించడానికి ధైర్యం కలిగి ఉంటామండి, విశ్వాసము కలిగి ఉంటాం. కొలసీలకు రాసిన పత్రిక 3:6 చెప్తూ ఉంటారు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా మన హృదయాల్లో భద్రపరచుకోనగలిగితే, ఎక్కువగా మీ యొక్క దేవుని వాక్యానికి నువ్వు నీ జీవితంలో విలువివ్వగలిగితే ఈ లోకంలో ఉన్న సోదరులకి, ఈ లోకంలో నువ్వు ఎటువంటి పరిస్థితులు వెళ్ళినా, ఎందుకంటే నువ్వు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మాటను నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆయన నాకు ఎప్పుడు అన్యాయం చేయరు, ఎప్పుడు నాకు సహాయం చేస్తారు. ఆయన నేను ఒక గొప్ప ప్రణాళికలో నేను ఉన్నాను, ఆయన ద్వారా ఆయన నాకు సహాయం చేస్తారని గొప్ప ధైర్యము కలిగి యొక్క వాక్యము
మాత్రమే నిన్ను నన్ను ఈ లోకంలో బ్రతికిస్తుంది అండి. మన యొక్క ప్రసంగాంశం ఏంటి అంటే దేవుని వాక్యం యొక్క విలువ. నువ్వు ఈ లోకంలో నీ ఆత్మకు పెట్టే వాక్యం అనే ఆహారమే యుగ యుగాలు దేవుడితో జీవించేటట్లు నిన్ను నన్ను ఈ లోకంలో చేస్తుందండి. రెండవదిగా దేవుని యొక్క వాక్యము నిన్ను ఈ లోకంలో జీవింపచేస్తుంది. నువ్వు నేను దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువ ఇస్తామో అంతగా ఈ లోకంలో మనం విలువైన వ్యక్తులుగా ఉంటామండి. మూడో విషయం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవడం ద్వారా నీ విలువేంటో నీకు తెలుస్తుందండి. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవడం ద్వారా నీ విలువేంటో నీకు తెలుస్తుందండి. ఎలా తెలుస్తుందండి? మన దేవుడు తన యొక్క మనసు అంతటిని ఆయన యొక్క హృదయాన్ని అంతటిని కొన్ని వాక్యాలు మనకు కఠినంగా ఉండొచ్చు, కానీ ఆ కఠినమైన వాక్యం వెనుక ఆయన హృదయము, ఆయన యొక్క గొప్ప హృదయము, ఆయన సిలువలో ఎంతగా మనల్ని ప్రేమించాడో అటువంటి హృదయము ఆయన ఆ యొక్క కఠినమైన వాక్యం వెనుక ఉన్నదని మనం ఎప్పుడూ మర్చిపోవద్దండి. మనం చూస్తూ ఉంటాం, నేను వాక్యాన్ని చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, కొన్ని వాక్యాలు నాకు చాలా కష్టంగా ఉన్నాయి, ఆ యొక్క వాక్యాలు నేను అవలంబించలేకపోతున్నాను అని మనకు బాధ కలుగుండొచ్చు. కానీ ఆ కఠినమైన మాటల వెనుక ఆ యొక్క వాక్యము వెనుక ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రేమ కలిగిన హృదయము ఉందని నువ్వు నేను ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ పరిపూర్ణమైన ప్రేమ నిన్ను నన్ను ఈ లోకంలో ఒక విలువైన వ్యక్తిగా ఉండడానికి సిద్ధపరుస్తుందని ఎప్పుడు ఆయన యొక్క హృదయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దండి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు నీ కోసం ఏ యొక్క ప్రణాళికను కలిగి ఉన్నారో, ఎటువంటి వాగ్దానం దేవుడు కలిగి ఉన్నారో, ఏ విధంగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నారో ఆ జీవితాన్ని యొక్క వాక్యం చదవడం ద్వారా నువ్వు నేను ఈ లోకంలో గ్రహించగలము అనండి. మనం ఒక మిషనరీ గురించి తెలుసుకున్నామండి. 1815 ఏప్రిల్ 10వ తేదీన స్కాట్లాండ్ లో జాన్ గాడీ అనే ఒక వ్యక్తి జన్మించారండి. స్కూల్ స్టడీస్ అన్ని అయిపోయిన తర్వాత, స్కూల్ విద్య అంతా అయిపోయిన తర్వాత తనకు ఒక అనారోగ్యం వచ్చిందండి. అనారోగ్యం వస్తే తను ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎంత మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ యొక్క అనారోగ్యం తగ్గకపోవడం ఆయన చూశారు. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక వాక్యం కనిపించిందండి. నిర్గమాకాండము 15:26 మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి అన్న వాక్యాన్ని చదివి తను ఎంతో ధైర్యాన్ని పొందుకొని ఈ వాక్యాన్ని ప్రతిరోజు నెమ్మర వేసుకుంటూ, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ, కొన్ని రోజులు ఈ వాక్యాన్ని స్వరంగా ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ తన యొక్క ఆత్మని బలపరుచుకున్నాడండి. ఎంతో నమ్మకం కలిగి దేవుడు నాకు సహాయం చేస్తారు, ఈ లోకంలో ఉన్న వైద్యులు నాకు సహాయం చేయలేకపోతున్నారు, కానీ ఈ లోకంలో ఉన్న వైద్యులకి అర్థం కావటం లేదు, కానీ నా అనారోగ్య పరిస్థితి దేవుడు నాకు సహాయం చేస్తారని కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రతిరోజు వాక్యంలో ఎదగడం మొదలుపెట్టారండి. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క ఆయనకు వచ్చిన అనారోగ్యం పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడండి. అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచావు కాబట్టి జీవితాంతము చనిపోయే వరకు కూడా నీ యొక్క సేవ చేస్తూ నేను ఒక పాస్టర్గా ఉంటానని చెప్పి జాన్ గాడీ గారు ఆయన యొక్క తీర్మానం తీసుకున్నారు. తీర్మానం తీసుకుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనలో ఒక భారాన్ని ఉంచాడండి. ఏంటి అంటే, ఎక్కడైతే సువార్త అందని ప్రదేశాలు ఉంటాయో, ఎక్కడైతే దేవుణ్ణి తెలుసుకోలేని ప్రదేశాలు ఉంటాయో, నేను అక్కడికెళ్ళి సువార్తను ప్రకటించాలి అని ఆయనకు ఒక కోరికను దేవుడు కలగజేశారు. ఆ విధంగా తను ఇక్కడ అంటే న్యూ హెబ్రటీస్ అని ఒక ఐలాండ్ ప్రాంతానికి అక్కడికి వెళ్ళాడండి. ఆ ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఉంటారు, కానీ వారు వారి యొక్క ఐలాండ్కి వేరే వారు ప్రజలు వచ్చినప్పుడు వారు ఎంత క్రూరులు అంటే వారిని చంపివేసి
వారిని తినేస్తారు అంటండి. అటువంటి క్రూరమైన అటువంటి భయంకరమైన జనము మధ్యకి ప్రజల మధ్యకి ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళారు. మొదటిలో చాలా కష్టమైంది, ఆయన కాపాడుకోవడమే ఎంతో కష్టమైంది. కానీ దేవుని కృప వల్ల, ఆయన యొక్క దేవుని శక్తి ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవునిలో ఆత్మను బలపరచుకోవడం ద్వారా కొన్ని రోజులకి ఆయన ఆ యొక్క కొంతమందికి సువార్త చెప్పడం మొదలుపెట్టారండి. 1860 ఇంచుమించు 1.5 సంవత్సరాలు అంటే 18 నెలలు కష్టపడి ఆ యొక్క జనులందరూ, ఆ యొక్క ఐలాండ్లో ఉండే జనులందరూ అక్కడ వారు ఒక పెద్ద చర్చిని నిర్మించుకొని ఇప్పటికీ కూడా ఆ యొక్క ఐలాండ్లో ఉండే ప్రజలందరూ ఆరాధించడానికి ఆ యొక్క ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారండి. ఆయన ఆ యొక్క ఐలాండ్లో 20 సంవత్సరాలు దేవుని సేవ చేసి మరణించారండి. ఆ యొక్క ఐలాండ్లోనే ఆయన సమాధి చేసినప్పుడు ఆ సమాధి మీద ఈ విధంగా ఉంటుందంటండి. ఎప్పుడైతే జాన్ గాడీ గారు ఈ యొక్క ఐలాండ్కి వచ్చి ఉన్నారో అప్పుడు ఒక్కరు కూడా క్రీస్తుని నమ్ముకున్న వారు ఒక్కరు కూడా లేరు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఆయన మరణించే సమయానికి క్రీస్తుని నమ్ముకొని వారు ఒక్కరు కూడా లేరని చెప్పారండి. చూడండి, ఆ యొక్క జాన్ గాడీ గారి యొక్క జీవితం చిన్న వయసులోనే ఒక వైద్యుడు కూడా పరిష్కరించలేని అనారోగ్యం కలిగినప్పుడు ఆయన కృంగిపోలేదు. కానీ వాక్యములో దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుంది, దేవుని యొక్క దృష్టిలో నేను ఎంత విలువైన వ్యక్తిని, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని చెప్పి ఆ యొక్క వాక్యానుసారంగా కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఆ యొక్క ఆ స్థితిలోనే ఆయన మరణించలేదు. కానీ ఒక ఐలాండ్ని దేవుడి కోసము రక్షించిన వ్యక్తిగా, ఒక విలువైన వ్యక్తిగా దేవుడు చూశారండి. ఎంత గొప్ప ధన్యత అండి, వాక్యంలో ఇటువంటి శక్తి ఉందండి. మనము మన బైబిల్ మనం చూస్తూ ఉంటాం, కానీ కొన్ని సంవత్సరాల క్రితం రష్యా ప్రజలు ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటే, ఎవరైనా దేవుణ్ణి తెలుసుకుంటే వారు వాక్యం చదువుతున్నారు అంటే వారిని హింసించి బైబిల్ని తీసుకువెళ్ళి కాల్చేసేవారంటండి. అటువంటి స్థితి కాదు కదండి మనకు బైబిల్. బైబిల్కే నిజంగా మాటలు వస్తాయి, ఈ విధంగా మనతో మాట్లాడుతుందంటే ఏంటి అంటే, తల దించుకొని నన్ను చూడు, నిన్ను తల ఎత్తుకునేటట్లు చేస్తాను. తల దించుకొని నన్ను చూడు, నిన్ను నేను తల ఎత్తుకునేటట్లు నేను చేస్తాను. ఎంత గొప్ప శక్తి ఉందండి మన దగ్గర ఉన్న బైబిల్తో. మనం ఇటువంటి బైబిల్నా అండి మనం నిర్లక్ష్యం చేసేది, ఇటువంటి దేవుని హృదయాన్నా అండి, ఇటువంటి దేవుని మనసునా అండి మనం నిర్లక్ష్యం చేసేది. నువ్వు నేను యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా నువ్వు నేను విలువైన వ్యక్తులుగా ఉంటామండి. ఇటువంటి గొప్ప ధన్యత ఏ గ్రంథం కూడా ఇవ్వదు. కానీ బైబిల్, దేవుడే మన కోసము, ఆయన మన కోసం రాసించిన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మాత్రమే ఇటువంటి గొప్పతనాన్ని మనం ఈ లోకంలో పొందుకోగలమండి. ఈరోజు వాక్య అంశం ఏమిటి అంటే, దేవుని వాక్యం యొక్క విలువ. దానిలో మొట్టమొదటి పాయింట్, నీ ఆత్మకు వాక్యమనే ఆహారం పెట్టడం ద్వారా నువ్వు నేను యుగ యుగాలు దేవునితో కలిసి ఉండే సహవాసాన్ని మనం పొందుకుంటాం. అదేవిధంగా దేవుని వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. మూడవదిగా, దేవుని వాక్యము నిన్ను ఒక విలువైన వ్యక్తిగా ఈ లోకంలో చేస్తుంది అండి. నీ జీవితం అక్కడితో ఆగిపోతుంది అనుకుంటారు, కానీ దేవుని వాక్యం నేను నువ్వు చదివినట్లయితే నువ్వు ఏ విధంగా అయితే మూడు మారిన జీవితంలో నువ్వు నేను ఉంటామో ఆ మూడు మారిన జీవితాన్ని దేవుడు చిగురింపచేస్తాడండి. చిగురింప చేయడమే కాదు, దాన్ని సంరక్షిస్తాడు. ఒక ఎరువుగా, ఒక సంరక్షకుడుగా ఉండి ఆ వాక్యము దినదినము మనల్ని ఒక ఎరువుగా ఉండి ఒక మహావృక్షంగా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తూ ఉందండి. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, ఈరోజు తండ్రి నీ యొక్క వాక్య విలువను మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవ, నీకే కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. ఇటువంటి వాక్యాన్ని మేము ఎప్పుడు కూడా మా జీవితాలలో ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయకుండా తండ్రి యేసయ్య, నీకు నీ యొక్క వాక్యాన్ని విలువనిచ్చి నిజమైన క్రైస్తవులుగా
ఈ లోకంలో జీవించడానికి, నీ యొక్క శక్తిని ఈ లోకంలో చూపించడానికి మాకు అటువంటి ధన్యతను, అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఆత్మకు మేము పెట్టే వాక్యం అనే ఆహారం ద్వారా మాత్రమే నీదో యుగ యుగాలు మేము జీవించడానికి మాకు నువ్వు సహాయం చేస్తావని మాతో మాట్లాడిన దేవ, ప్రతి ఒక్కరు వారి యొక్క ఆత్మలను తండ్రి యేసయ్య ప్రతిరోజు వాక్యం అనే ఆహారం పెట్టడానికి ప్రభు అటువంటి కృపను, అటువంటి ఆత్మ కార్యాన్ని జరిగించండి తండ్రి యేసయ్య. ఈ యొక్క వాక్యం ద్వారానే మేము ఈ లోకంలో విశ్వాసంతో ధైర్యం కలిగి జీవిస్తామని మాతో మాట్లాడిన దేవ, ఏ విధంగా అయితే సాతాను వచ్చి తండ్రి యేసయ్య దేవుణ్ణి శోధించినప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి మాట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకులను సెలవిచ్చిన తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారాని తండ్రి మేము ఈ లోకంలో బ్రతుకుతాం. అలాగే దేవుని యొక్క వాక్యానికి తండ్రి విలువిచ్చినట్లయితే ఈ లోకంలో పరలోకంలో ప్రభా మేము విలువైన వ్యక్తులుగా ప్రభా మేము ఉంటామని మాకు సెలవిచ్చిన తండ్రి ఆశ్చర్యకరుడా, నీ యొక్క వాక్యాన్ని మా యొక్క జీవితాల్లో ప్రతిరోజు విలువవిచ్చి తండ్రి నీ యొక్క వాక్యం శక్తిని ఈ లోకంలో చాటడానికి మమ్మల్ని చూచినప్పుడు మా యొక్క జీవితాల కన్నా నీ యొక్క గొప్పతనం మా ద్వారా ఈ లోకంలో కనిపించి నిన్ను మా జీవితాల ద్వారా నిన్ను మాత్రమే మహిమపరిచే జీవితాలు మాకు అనుగ్రహించి నువ్వే తోడైండి నడిపించగలరని పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క ఆత్మ కార్యాన్ని ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరికి కలగచేసి వాక్యాన్ని పరిపూర్ణంగా ప్రేమించి వాక్యంలో ప్రభ మేము అంటగట్టబడి జీవించడానికి మాకు సహాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామముల శుభములు. ఏ విధంగా అయితే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడ్డారో అలాగే మీ యొక్క కార్యక్రమాన్ని మీ బంధువులకి మీ స్నేహితులకి పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మరలా వీక్షించాలని అనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. బైబిలే మనతో మాట్లాడితే ఈ విధంగా అంటుందంట అండి, తల దించుకొని నన్ను చూడు నిన్ను తల ఎత్తుకుని ట్లు చేస్తానని. మనం తెల ఎత్తుకోవాలి అంటే ఈ లోకంలో మన హృదయంలో బైబిల్ యొక్క వాక్యాన్ని ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.